రేపు అక్షయ తృతీయ రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెడితే చాలు మీ ఇంట్లోకి విపరీతంగా ధనం అనేది రావటం జరుగుతుంది అలానే కాకుండా మీకు చక్కగా పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి కావాల్సినంత సంపాదన ఇస్తుంది అలానే కాకుండా ఇక మీకు తిరుగులేని యోగాన్ని కూడా ప్రాప్తించేలాగా చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే రేపు అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా మనం గ్యాస్ స్టవ్ కింద ఏ పరిహారం చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే కనకండి ఇంట్లో అధికంగా కష్టాలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి అసలు కూడా తీరిపోవటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా గ్యాస్ స్టవ్ కింద అండి అంటే మన వంటగదిలో స్టవ్ కింద ఇది పెట్టుకోవడం వల్ల మనకు ఎలాంటి కష్టాలైనా సరేనండి అవి చాలా ఈజీగా తీరిపోతాయి అన్నమాట అంటే ఇంట్లో ఎక్కువగా మనం విపరీతంగా కష్టాలు పడుతూ ఉంటామో ఆ కష్టాలు ఎందుకు వస్తాయో కూడా ఒక్కొక్కసారి మనకు అర్థం కాదనమాట అలాంటి కష్టాల నుంచి మీరు సులభంగా బయటపడాలి అనుకునేవారు ఈ పరిహారం తప్పక పాటించండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసేసుకోవాలి అలా చేసేసుకోవటం వల్ల మన దరిద్రం అంతా పోతుంది మనకు ఉండే కష్టం అంతా కూడా తీరిపోయి మనం పట్టిందల్లా బంగారం అవ్వటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా పాటించి మంచి ఫలితాన్ని పొందండి మీ ఇంట్లో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఎన్ని రకాల కష్టాలు ఉన్నా విపరీతంగా కష్టాలు వస్తున్నాయని మీరు బాధపడుతూ ఉన్నా వాటి నుంచి మీకు విముక్తి కలగాలి బాగుండాలి ఇంకా కష్టాలు రాకూడదు అని మీరు అనుకునే వారు అంటే మనం అనుకుంటూ ఉంటాం కదండి మన ఇంట్లో ఎందుకో ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎందుకో ఇంత అంటే ఇంత ఎక్కువగా మాకు ఇబ్బంది అవుతుంది అని మనం బాధపడుతూ ఉంటాము అలాంటి వాళ్ళు చక్కగా ఈ యొక్క పరిహారం చేసేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అంటే మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తాం మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందంటే 100% ఫలితం అనేది రావటం జరుగుతుందండి మనకు తప్పక ఇంకా మంచి జరగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి మన ఇంట్లో ఉండే వాటితోనే అంటే రూపాయి కూడా మనకు ఖర్చు కాదనమాట ఈ పరిహారానికి ఎక్కువగా కష్టాలు కానీ దరిద్ర బాధలు కానీ భరించలేని ఇబ్బందులు కానీ ఇల్లు బాగాలేదని మనం బాధపడడం కానీ మనకు ఎక్కువగా ఇబ్బందులు అవ్వటం కానీ డబ్బు నిలవకపోవటం కానీ అమ్మవారి అనుగ్రహం లేకపోవటం కానీ అలాగే కాకుండా సంపాదించిన ధనం ఇంట్లో సరిగ్గా ఉండక ఇబ్బంది పడే వారికి కూడా ఈ పరిహారాలు బాగా పనిచేస్తాయని మనం చెప్పుకోవచ్చు ఒకటే పరిహారం చేసుకోవాలి అది కూడా ఏంటంటే కనుక రాత్రి సమయంలో మనం పడుకుంటాం కదా ఆ సమయంలో చేసేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట మనం ఏంటంటేనండి వంటగదిని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము వంటగది అనేది చాలా పవిత్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కనుక వంటగది అంటే మనకు స్టవ్ మనం అమ్మవారికి ఇష్టంగా ప్రీతిగా చెప్పుకుంటాము చాలామంది కూడా ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు స్టవ్ని క్లీన్ చేసేసి చక్కగా ముగ్గులు పెట్టేసి ఆ తర్వాత కుంకుమ పసుపు పెట్టేసి పడుకుంటారు కొంతమంది ఏమో ఉదయం లేచి చేసుకుంటారు ఎలా చేసుకున్నా ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి మన స్టవ్ని చిందరవందరంగా మనం వేసేసుకోవచ్చు వేసుకోకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక మనము చక్కగా నీట్గా ఉంచుకోవాలి మన స్టవ్ ఎంత కలకలలాడుతూ ఉంటుందో మన వంటగది ఎంత బాగుంటుందో మన ఇంట్లోకి ఐశ్వర్యం డబ్బు అనేది అంత బాగా వస్తుందన్నమాట అంటే కష్టాలనేవి తక్కువగా ఉంటాయి అలాగే కాకుండా మన ఇంట్లోకి ఎక్కువగా సమస్యలు రాకుండా ధనం అనేది అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే కనుక అండి మన ఇంట్లో ఎక్కువగా చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు ఏర్పడేవి మన వంటగది నుంచి అన్నమాట వంటగది నుంచి మన ఇంట్లోకి ఎక్కువగా చెడు అనేది వస్తుందన్నమాట ఎక్కువగా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటూ ఉంటాం కదా మనం ఎక్కువగా ఆ నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే కనుక మన వంటగదిలో ఏర్పడుతుందండి ముఖ్యంగా వచ్చేసి అదంతా కూడా ఏంటంటే దానివల్ల మనకు తీవ్రమైన ఇబ్బందులు అనేవి వస్తాయని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే వంటగది కింద అంటే మనము పడుకుంటాం కదా పనులన్నీ చేసేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని పడుకుంటాము స్టవ్ దగ్గర మొత్తం ఊడ్చేసి తుడిచి గిన్నెలన్నీ కడిగేసుకొని ఇలా మనం పడుకునే అలవాటు ఉంటుంది చాలా మందికి కూడా మనలు అలా పడుకునేటప్పుడు మీరేంటంటే తప్పక ఈ పరిహారం అనేది చెయ్యండి ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల మీకు ఏదైతే సమస్య కష్టం నష్టం మనం చెప్పుకున్నాం కదా అవన్నీ కూడా తీరిపోతాయి ధనం అనేది బాగా అభివృద్ధి చెందుతుందండి ధనం అనేది ఇంట్లోకి అంటే మన ఇంట్లోకి చాలా బాగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎవరికైతే ధనానికి లోటు లేదు లక్ష్మీ కటాక్షాలు లేవు లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించదు మమ్మల్ని అంటే సరిగ్గా చూడదని మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు మనకి పరిహారానికి కావాల్సింది చూశారు కదండి స్టవ్ కింద చేసేసుకోవాలి మనం పడుకుంటున్నాము ఇంకా కాసేపు అయితే అనగా నైట్ సమయంలో చేసేసుకోవాలి మనకు కావాల్సింది నువ్వులు కావాలి అలాగే కాకుండా ఒక రూపాయి బిల్ల కావాలి కుంకుమ పసుపు కావాలి అలాగే వచ్చేసి రాగి ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ తీసుకోండి ఏది తీసుకున్నా పర్వాలేదండి ఏది తీసుకున్న ఫలితాలు అనేవి రావటం మన కళ్ళతో మనం చూస్తామన్నమాట
మనమేంటంటేనండి తిన్న తర్వాత రాత్రి గిన్నెలన్నీ కడిగేసుకొని మంచిగా నీట్గా స్టవ్ క్లీన్ చేసేసుకున్న అనంతరం ఏంటంటే ఒక ప్లేట్ తీసుకోండి. అందులో వచ్చేసి ఒకటే ఒక స్పూన్ అన్ని నువ్వులను పోయండి. నల్ల నువ్వులను మాత్రమే వాడండి. ఇది శనివారం ఆదివారం తిథుల్లో చేసుకోకూడదు. మిగతా తిథుల్లో మీరు ఎప్పుడు చేసినా మీకు రెట్టింపు ఫలితాలు అనేవి వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. రెట్టింపు ఫలితాలతో పాటు మీ జీవితం అనేది మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నార్మల్గా వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే కనుకండి, మనం ప్లేట్ని తీసేసుకుని అందులో ఒక స్పూన్ అంత నువ్వులను పోసేసిన తర్వాత అందులో వచ్చేసి రూపాయి బిల్లని పెట్టండి. పెట్టిన తర్వాత చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి చక్కగా ఆ ప్లేట్ని స్టవ్ కింద పెట్టేయండి. రాత్రంతా కూడా అది అలాగే ఉంచండి. అది రాత్రంతా కూడా అలాగే ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయం మనం లేస్తాం కదండి, అప్పుడు లేచినప్పుడు ఏంటంటే కనుక అదంతా కూడా తీసుకోండి. అంటే మనం ప్లేట్లో పెట్టాం కదా నువ్వులు కుంకుమ పసుపు రూపాయి బిల్లని, ఆ రూపాయి బిల్లని ఒక్కటి మాత్రమే మనం తీసుకోవాలి. ఇంట్లో నుంచి బయటికి తెచ్చిన తర్వాత రూపాయి బిల్లని తీసేసుకుని అదంతా కూడా ఒక చోట, అంటే ఇప్పుడు నార్మల్గా వచ్చేసి ఎవరు తొక్కని ప్రదేశం కానీ ఎవరు లేని ప్రదేశం కానీ ఇలా ఉంటూ ఉంటుంది కదా, ఆ ప్రదేశంలో దీన్ని పోసేయండి. పోసేసిన తర్వాత ఆ రూపాయి బిల్ల మన ఇంటి దగ్గరలో ఎవరైనా బీదవారు ఇలా వస్తూ ఉంటారు కదా ఉదయాన్నే, వాళ్ళకి ఇచ్చేయండి. చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల మనకు అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే కాకుండా మనకేంటంటే కనుక కష్టాలు అనేవి మెల్లిమెల్లిగా తీరుతాయి. ఇదేంటంటేనండి 15 రోజులకు ఒకసారి చేసుకోవాలి. రోజు కూడా చేసేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే 15 రోజులకు ఒకసారి చేసుకుంటే మనకు ఫలితాలు వస్తున్నాయా రా అంటే రావట్లేదా అనేది తెలుస్తాయన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఫలితాలు మెల్లిమెల్లిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటేసారి రాదండి, ఈ రోజు చేసుకోగానే రేపే మనం ఫలితం పొంది మన జీవితం మారుతుందని కాదు, కాకపోతే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మారడానికి అవకాశం ఉంటుంది అని మనం స్వయంగా చెప్పుకోవచ్చు. ఇంకా అలానే కాకుండా ఏంటంటే మనకండి నార్మల్గా వచ్చేసి ఇలా మనం స్టవ్ కింద పెట్టుకుంటాం కదా, మనం చెప్పుకున్నాం కదండి వంటగదిలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని, ఆ నెగిటివ్ ఎనర్జీ తొందరగా వెళ్ళిపోతుంది. అలాంటివి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఏంటంటే మనం వండే కూరలు చాలా వరకు కూడా రుచిగా ఉండవు అనమాట. మనం ఎంత బాగా ఇంట్రెస్ట్ పెట్టి చూసినా అది ఎందుకో రుచి ఉండదు. దానికి అసలు సంబంధం ఏంటో కూడా మనకు ఒక్కొక్కసారి తెలియదు అనమాట. మన చేతుల ద్వారా ఏదైనా చేస్తే అది చాలా వరకు కూడా అది చెడిపోవడం పాడైపోవడం ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి జరగకుండా ఉండాలి, చక్కగా ఉండాలి, వంటల్లో రుచి రావాలి, మాకు బాగుండాలి, ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోవాలి, అమ్మవారి అనుగ్రహం కలగాలి, అమ్మవారి కృపా కటాక్షాలు మాతో ఉండాలి, మాకు జీవితం బాగుండాలి అని ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఫలితం వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి, చాలా ఈజీ పరిహారం, అంటే చాలా చిన్న పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంది కదండి. అలా అంత పెద్ద పరిహారాన్ని మనం ఇలా పాటించుకోవటం వల్ల మనకు అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం అంటే పురాణ శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక అండి, రాత్రి సమయంలో మనం పడుకున్న తర్వాత మన ఇంట్లోకి అంటే మన గుమ్మం దగ్గరికి మన ఇంటి దగ్గరికి పితృదేవతలు వస్తూ ఉంటారనమాట. పితృదేవతలు వచ్చేసి చక్కగా వాళ్ళని ఏంటంటే కనుక ఆశీర్వదించి వెళుతూ ఉంటారు. అలా వెళ్ళే సమయంలో ఏంటంటే కనుక కొంచెం అన్నమైనా సరే మిగిల్చి ఉంచాలి. గిన్నెను రాత్రికి రాత్రి ఊడ్చేసి అన్నం వండిన గిన్నెని ఎప్పుడు కూడండి క్లీన్ చేయకూడదు. అలా చేసేసుకుంటే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండదు. లక్ష్మీదేవి ఒడిచిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట, అంటే వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అన్నం తిన్న గిన్నె తప్పించి మిగతా గిన్నెలన్నీ కూడా మనం కడిగేసుకోవచ్చు. లేదంటే అన్నాన్ని ఒక బౌల్లో తీసేసి ఒక కటోరలోనైనా సరే ఒక గిన్నెలోనైనా సరే తీసేసి పక్కన పెట్టుకోవాలి. కానీ అన్నం లేకుండా వెల్తీగా అన్నాన్ని మనం అంటే ఉండకుండా చూసుకోవాలి. అన్నం కొంచెమైనా సరే ఒక గిన్నెలో పెట్టేసుకుంటే మన పెద్దవారు అంటే మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వారు మనని వచ్చి చక్కగా చూసి ఆశీర్వదించి వెళతారని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట. ఇలా వంటగదికి గురించి ఇంత స్టోరీ అనేది ఉంటుందండి. వంటగదిలో చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు, ప్రతికూల శక్తులు ఎక్కువగా వంట రూమ్లోకి వస్తాయి. కాబట్టి ఉప్పు డబ్బాలు ఎప్పుడు కూడా ఏంటంటే మనము మూతలు పెట్టే పెట్టుకోవాలి, మూతలు లేకుండా ఉంచుకోకూడదు.